ఏమాత్రం కూడా మన జిల్లా సత్తుపల్లి తీవ్ర అన్యాయం జరిగింది. భవిష్యత్తులో ప్రజాకూటమి ప్రభుత్వం జిల్లాలకు సంబంధించిన పునఃసమీక్ష చేసే సందర్భంలో మీ ప్రతినిధిగా సత్తుపల్లి యొక్క వాణిని గతంలో అసెంబ్లీ వినిపించాం, రేపు కూడా వినిపించడం జరుగుతుందని చెప్పి మీ అందరికి హామీస్తూ రానున్న కాలంలో మన సోదరుల యొక్క అభివృద్ధికి మన యొక్క గౌరవానికి భంగం కలగకుండా మీలో ఒకటిగా గత రెండు పర్యాలయాలు ఏ విధంగా ఉండటం జరిగిందో రేపు కూడా అదే పద్ధతిలో ఉంటుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ రేపు రాహుల్ గాంధీ గారు చంద్రబాబు నాయుడు గారు ముగింపు సభ కోదాడలో ఉంది. దానికంటే ముందు మన సత్తుపల్లిలో కూడా ఉంది. గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారితో పాటుగా సమ్మాని చంద్రశేఖర్ గారు మాజీ మంత్రి వర్యులు, రేణుకా చౌదరి గారు మాజీ పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా మరి ఇతర సంబంధించిన పెద్దలు కూడా హాజరవుతా ఉన్నారు. ఆ కార్యక్రమానికి కూడా మీరు హాజరై జయప్రదం చేయాలని, సైకిల్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓట్లు వేసి గెలిపించాలని మీ అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.